spanning about 10-15 years. But he has a small journey when I came to India. Emotional love story connected with his cricket passion. Particularly second half cinema highlight, very heart touching, manchi emotions, alage manchi BGM, manchi music adigindi. Taman chala manchi anipinchadu. Alage songs Lobi Sundar chala baa ichadu. Samantha chala adbhutanga perform chestunnaru. Overall ga it's a wonderful brilliant package, 2 hours 10 minutes lo ఎంత ఎంటర్టైన్మెంట్ వర్త్ వాచింగ్ సార్ స్టోరీ కొత్త రొటీన్ అంటే స్టోరీస్లో ఎప్పుడు కూడా మరీ కొత్త ఎక్స్ట్రాడినరీ డిఫరెంట్ అంటే ఉండవు మరి డిఫరెంట్ ఎక్కడో సిమిలారిటీస్ కనిపిస్తాయి కనిపించినా కూడా మనకు కరెక్ట్ అవుతుంది ఎక్కడో మనం చూసామన్నట్టు అనిపిస్తుంది అదే తప్పకుండా యూ లవ్ ఇట్ అంటే ఇందులో నాగచైతన్య పర్ఫార్మెన్స్ డెఫినెట్ నాగచైతన్య ఈజ్ అ ప్రూవెన్ ఆర్టిస్ట్ అందులో మనం కొత్తగా వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవడం లేదు అందరూ బాగా చేసేవారు కాకపోతే స్టోరీ నైన్ స్క్రీన్ ప్లే ఒక క్రికెటర్ తను చిన్నప్పుడు మిస్ అయింది మళ్ళీ తను ఆఫ్టర్ 15 ఇయర్స్ తనకి ఇంకొకలాగా తనకు కనిపి వచ్చింది రియలైజేషన్ ఇస్ ది ప్లస్ పాయింట్ అంటే నాగచైతన్య అంటే సమంత వచ్చేది సెకండ్ హాఫ్లో అండి సో మొత్తం రోల్ అయితే ఇద్దరికి ఉన్నాయి కానీ సమంత రోల్ అనేది చాలా బాగుంది అద్భుతంగా నీట్గా చాలా బాగుంది సమంత అండి కంపేర్ చేయలేమండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి స్టోరీస్ అసలు కంపేర్ చేయలేదు యాక్టింగ్ ఎలా చేశారు ఆఫ్టర్ మ్యారేజ్ యాక్టింగ్ సేమ్ ఉంది అంటే స్క్రీన్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి ఓవరాల్ రేటింగ్ సినిమా హైలైట్ అంటే లవ్ స్టోరీ నుంచి మ్యారేజ్ ఎలా ఉంటుందని ఉంటుంది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీళ్ళిద్దరు యాక్టింగ్ ఎలా ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇది ఫస్ట్ మూవీ కదా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది పెరుగుతుంది తనకి కెమిస్ట్రీ ఉంటుంది కదా సో మూవీ వచ్చేసి బాగుంది సినిమా సినిమా ప్లస్ పాయింట్ అంటే లవ్ స్టోరీ గురించి ఉంటుందండి లవ్ టు మ్యారేజ్ ఎట్లా ఉంటుందని హైలైట్ మైనస్ పాయింట్ అంటే నాకేం తగలేదు అది మొత్తం మానేది సాంగ్స్ అంటే అక్కడ కొంచెం కొంచెం వచ్చి పోతుంటాయి సాంగ్స్ మాత్రం అటు వచ్చి చాలా బాగుంది రేటింగ్ ఎంత ఇస్తారు సార్ అవుట్ ఆఫ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 4.5 అవుట్ ఆఫ్ 5 సినిమా అయితే చాలా బాగుందండి అంటే ప్రతి యూత్ కానీ తల్లిదండ్రులు కానీ అందరూ చూడాలి అర్థం చేసుకోవాలి ఫస్ట్ సినిమా అనగానే 80% అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి జీవితంలో జీవిత సత్యాలు నేర్పించే సినిమాలు కూడా ఉంటాయి ఈ సినిమా అంటే అట్లా నేను అన్నానికి ఏదో భగవద్గీతలు కనుక్కుంటారు కాబట్టి నేను అలాంటివి కాకుండా ఈ సినిమా యూత్ అందరు చూడొచ్చు ఆఫ్ ఇంటర్వెల్కి ముందు వరకు అమ్మాయి దివ్య అమ్మాయి క్యారెక్టర్ చేస్తుంది మోడర్న్ అమ్మాయిగా తర్వాత సమంత గారిది ఇంటర్వెల్ తర్వాత సమంత గారిది స్టార్ట్ అవుతుంది నాగ చైతన్య గారు 2 క్యారెక్టర్స్ బాగా చేశారండి అంటే టీనేజ్లో ఉన్నప్పుడు అబ్బాయి ఎలా ఉంటుంది టీనేజ్ తర్వాత మన తర్వాత పెళ్ళైన తర్వాత ఉండేటటువంటి రెండింటికి చాలా వేరియేషన్ చూపించారు సో సినిమా జీవితంలో ప్రేమ ఒక్కటి మన జీవితం కాదు ఒకవేళ మనం కనుక్కున్నటువంటి ప్రేమ ఏ కారణం చేత కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దొరకకపోవచ్చు అది ఇది అది అని ఉండదు సో దొరకకపోతే జీవ భగవంతుడు మరో రూపంలో ఆ ప్రేమని అందిస్తాడని ఈ సినిమా చాలా బాగా చూపించారండి చాలా బాగుంది సినిమా మూవీలో చాలా హైలైట్స్ ఉన్నాయండి ఇది అది అని కాదు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా హైలైట్స్ ఉన్నాయి సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ తండ్రి కొడుకుల మధ్యలో ఉండేటటువంటి డైలాగ్స్ కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు చాలామంది ఏంటంటే అమ్మ కనుక ఇక్కడ ఏదైతే తండ్రి క్యారెక్టర్లో అమ్మ పెంచిందనుకో చాలామంది అమ్మ గురించి మాట్లాడతారు తండ్రి ప్రేమను చూపించారు కాబట్టి చాలామంది మాట్లాడలేదు కోసాని గారి క్యారెక్టర్ కోసాని కిషమురళి గారు కూడా ఒక ఒక డైలాగ్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ ఆ టేకింగ్ కానీ డైరెక్టర్ తీసుకున్నటువంటి సీన్స్ కానీ ఇవన్నీ చూస్తూ నేను 2 అవర్స్ లీనం అయిపోయినా టోటల్ డైలాగ్స్ చాలా ఉన్నాయండి అంటే తొందరగా గుర్తులేదు కానీ బట్ డైలాగ్స్ చాలా ఉన్నాయి బాగున్నాయి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ నా తరపు నుంచి మూవీ చాలా బాగుందన్న ఎక్స్ట్రాడినరీగా ఉంది నాగ చైతన్య సమంత కాంబినేషన్ అయితే సూపర్ అబ్బా అసలు మూవీకి వాళ్ళ మధ్య వచ్చిన సీన్స్ అయితే బాగా కరెక్ట్ అయ్యారన్నమాట న్యాచురల్గా ఉంది యాక్టింగ్ అప్పుడు మ్యారేజ్ తర్వాత వాళ్ళకి వాళ్ళిద్దరూ చేసిన మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అనమాట
వాళ్ళ మధ్య కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా హైలైట్ గెలిచిస్తాయి అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది అనేది దీనికి మెయిన్ మెయిన్ రీజన్. చూపించే బాగా చూపించారు అన్నమాట డైరెక్షన్. ఫస్ట్ హాఫ్లో అంజు అని ఒక హీరోయిన్ చేశారు, తను కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో ఒక చిన్న హీరో క్యారెక్టర్ ఉంది క్రికెటర్ కింద, తను కూడా బాగా చేశారు. వసాని మురళీకృష్ణ బాగా టైమింగ్ కామెడీ చేశారు. రావు రమేశ్వర్ ఉన్నారు అనుకోండి, ఒక ఫాదర్ సన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చేశారు అమ్మ. ఉంటుంది సాంగ్స్ ఎలా సాంగ్స్ చాలా బాగుంది, సాంగ్స్ హైలైట్ మూవీకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాలో బోర్ కొట్టే సీన్స్ ఏమైనా ఉన్నాయి? బోర్ కొట్టే సీన్స్ ఏమి లేవు భయ్యా. సెకండ్ హాఫ్ అలా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ చాలా బాగుంది. అక్కడికి నాగచైతన్య గారు క్రికెటర్ క్రికెట్ రాక ఉంటారు, సో లవ్లో పాటు క్రికెటర్ వదిలేస్తారు. ఓవరాల్ రేటింగ్ 4 వచ్చి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.